పార్టీ ఒక నర్సాపురం కూడా ఆయన రఘురామరాజుకు ఇస్తే ఎంపీలు అయితే కంప్లీట్ చంద్రబాబు నాయుడు లేక వాళ్ళు డిసైడ్ చేసేవి వచ్చినట్టు ఉండేది. అది ఒకటి ఎందుకో ఇది చేశారు కానీ అది కూడా ఇచ్చింటే అక్కడికి అయిపోయేది. అతను ఇది తీరేది, కోరిక తీరేది, ఎన్నికల్లో కూడా ఏం జరుగుతుందో తెలిసేది. రిజల్ట్ ఎట్లుండేది, వన్ సైడ్ ఏకపక్షంగా ఉంది ఆల్రెడీ. మిగిలిన వాటిలో కూడా గతంలో కనీసం వాళ్ళ కార్యకర్తలు ఎవరో కనపడేవాళ్ళు, ఇప్పుడు అదేం కనపడలే. మీ మీడియాలో నేను ఇంట్లో చూస్తున్నాం, అందరూ ఒకరిద్దరు కండువాలు అప్పుడు వేసుకోవడం, ఇంకా వేసుకునే వాళ్ళు టీడీపీ తరఫున పోటీకి అని ఇన్నాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఆ లిస్టులో కనపడడం ఇవి ఆశ్చర్యంగా ఉంది. ఇంతకుముందు కనీసం వాళ్ళ కార్యకర్తలు నిలబెట్టుకునేది బీజేపీ, ఈసారి పూర్తిగా బీజేపీ పక్షాన తెలుగుదేశం పార్టీ తాను అనుకున్న వాళ్లను బీజేపీలో ఉన్న వీళ్ళ ఏజెంట్ల ద్వారా నింపించారు అనేది మీ మీడియాలో వస్తున్న కథనాలు లేదా డిఫరెంట్ అభిప్రాయాలు చూస్తున్నాయి, పేర్లు చూస్తున్నాయి అర్థమవుతుంది. ఇంకా అందులో కూడా మళ్ళీ నిన్న ఏదో ఆడియో ఒకటి వచ్చింది, బయటకు వచ్చింది, 3 కోట్లు ఇస్తే సీటు కూడా మారుస్తామని మార్చుకుంటాం అని చెప్పి ఆఫర్ ఇచ్చారనేది కూడా ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అంటే ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రం మాకెక్కడ వాళ్ళకి పడుతుందని తెలియట్లే కానీ పైనుంచి మొత్తం జరుగుతున్నది అంతా చూస్తే మాత్రం మాకు సంబంధించినంత వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో, ఒక నిజంగా సీరియస్ పార్టీ సీరియస్గా ప్రజలకు సేవ చేయాలనుకుంటే మనమేంది అనేది క్లారిటీ ఇవ్వాలా, ప్రజలకు మనం అర్థం కావాలా, నాయకుడు ఎలాంటి వాడు, పార్టీ ఎలాంటిది అనేది. ఒక సింగిల్ పార్టీగా పోయి ప్రజల ముందుకు పోయినప్పుడే వాళ్ళు తీర్పు ఇవ్వడానికి అవకాశం బాగుంటుంది. కలగూర గంపలాగా ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు గడ్డాలు పట్టుకునేవు, అతుకులు వేసుకునేవు, ముందుకు వస్తే అది అష్టావక్రలాగా ఉంటుంది తప్ప ఒక పర్ఫెక్ట్ పిక్చరు రాదు. దానివల్ల ప్రజలు తీర్పు ఇవ్వడంలో కష్టమవుతుంది. రెండోది, ఎవరికైనా వాళ్ళలో కోరిక ఉంటే కూడా అది పోతుంది. ఇప్పుడు వాళ్ళ వైపు చూస్తే, అక్కడ జరుగుతున్నది చూస్తే రేపు తీర్పు ఎట్లుంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ పక్క మేమేమో పూర్తి స్పష్టత ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పారు, మా నాయకులు కిందికి వెళ్ళి చెప్పారు, మా టీము రెడీగా ఉంది, ప్రజలు చూజ్ చేస్తున్నారు ఆల్రెడీ. అటువైపు డెస్పరేషన్ నుంచి పుట్టి కేవలం స్వార్థంతో వాళ్ళ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికో, వాళ్ళ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవడానికో, కేసులు తప్పించుకోవడానికో ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేస్తున్న నాటకంలో వీళ్ళు మొత్తం బలి అయినారు అనేది ఆల్రెడీ ఇప్పటికే పూర్తి అందరికీ అర్థమైంది. అండ్ ప్రజలు కూడా అది నిర్ణయించుకున్నారు, ఎటు ఉన్నావు అనేది మరింత సుస్థిర నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ముందున్న దానికంటే ఇప్పుడు వచ్చేసరికి ఓకే, ఎక్కడన్నా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా కాదు, ఇటువైపు స్పష్టమైన లీడర్ ఉన్నాడు, స్పష్టమైన అజెండాతో పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ, ఈ వైపు ఏమో అధికారమే పరమావధిగా చేసుకుని దానికోసం ఎలాంటి ఇదైనా చేసే ఒక కలగోర గంప ఒక 100 ఆఖరి నిమిషంలో కలిసి ఒక 100 లాగా వచ్చి పడినారు. కాబట్టి దీన్ని రిజెక్ట్ చేయాలా అనే ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి తగిన రకంగా ఈ 10 రోజులు 15 రోజులు కానీ వాళ్ళ మధ్య కొత్తుల చర్చలు కానీ లేదా సీట్ల డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ గోలు 60-70 అంటే 24 కుదించడం, ఆ తర్వాత అది కూడా తీసేసి 21కి కుదించడం, అందులో కూడా చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని సుమారుగా గుప్పించడం, దాంట్లో వాటిలో ఎక్కువ చూపించడం, ఇంకా బీజేపీలో కూడా అదే పనిగా ఇది చేయడం, ఈ మొత్తం దీంట్లో ఒక వ్యక్తి ఆడుతున్న నాటకం, చంద్రబాబు ఆడుతున్న నాటకం, ఆ నాటకానికి ఎంతమంది బలైనారు ఇంక్లూడింగ్ జాతీయ పార్టీతో సహా ఎట్లా చేశారు అనేది బాగా రుజువు. అంటే ఇంతకుముందు అనిందే రాయలసీమ ద్రోహి అని ఆయన ఎట్లా అన్నాడు, ఇది కూడా అలాంటిది. ఆయన ఏదేదైతే చేశాడో, ఆయన నీళ్లు గంటకట్టే ఘోరం ఏమైనా ఉంటుందా, ఆయన నీళ్లు తీసుకురావడం ఇక్కడ ఏ రోజు ఆలోచించాడు, ఒక ప్రాజెక్ట్ గురించి ఏ రోజు అని ఆలోచించాడా, అయినా సరే నిస్సిగ్గుగా ఈరోజు అది అనగలుగుతున్నాడు అంటే జనం జ్ఞాపక శక్తి మీద ఇది లేదా ఇట్లా అంటేనే అనాలి, మా ఈనాడు మా జ్యోతిలో వేస్తారు, నేను చూసుకొని చదువుకోవాలనుకుంటాడు. ఎవరు నీళ్లు తెచ్చారు ఈరోజు, దాన్ని స్థిరంగా డ్యాములన్నీ రిజర్వాయర్లన్నీ ఫుల్గా ఉన్నాయంటే ఎవరి వల్ల, అసలు ఇప్పుడు తీసుకుంటున్న లిఫ్ట్ కానీ ఇవి పూర్తి అయితే రేపు రాయలసీమకు రాబోయే కంటిన్యూస్ ఒక స్టెబిలైజ్ కాబోయేది వాట్ ఎవర్ ఇరిగేషన్ ఉండేది, అలాగే కుప్పంకి ఈరోజు కాలువదొడిగింది, వర్షాలు పడితే రేపు నీళ్లు రావడానికి ఏర్పాటు ఎవరు చేశారు, కుప్పం కూడా ఆయన కాన్స్టిట్యున్సీ కూడా, ఇవన్నీ తెలియవు ఆ ప్రజలకు. చెప్తున్నా కదా వాళ్ళు ఆయన అనుకునేది తను ఏది మాట్లాడితే అది వేసే మీడియా ఏదైతే ఉందో
అది పద్దం లేసి ఆయనే చూసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అది పనికి వస్తుంది సెల్ఫ్ హిప్నటిజం, దీంట్లో ఆయన ఉన్నాడు, కొట్టుకుంటున్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన మళ్ళీ వచ్చాడు, బెంజి గారు కేజీ బంగారం ఇస్తాడని. బెంజి గారు కాదు, ఇంకా ఇప్పుడు కొత్త మారణం గారు ఇచ్చిన, కేజీ కాదు 50 కేజీలు ఇచ్చిన. పెన్షన్ 4000 ప్రకృతి పడి 4 ఎందుకున్నాడు ఆయన, 40000 అయినా దానికి ఏమి వాల్యూ ఉండదు. కరెన్సీ నకిలీ అంటే వెళ్ళినాక దానికి వాల్యూ అనేది ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ముద్ర అన్నీ ఉన్నా ఏం కొట్టినా, నువ్వు దొంగ నోట్ అని తెలిసిన తర్వాత దొంగ నోట్ ఎవరి దగ్గరికి రాణిస్తాడు? ఆ చంద్రబాబు అంటేనే నకిలీ. ఆయన ఏది చెప్పినా అది జరగదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవి మొత్తం ఆపేస్తాడు అనే విషయం ప్రజలకు బాగా తెలుసు. ఈరోజు ఇప్పుడు ఏవైతే తీసుకుంటున్నారో 4000 దిక్కు అది దేవుడు ఎరుగు నచ్చినది ముందు. ఇప్పుడు 3000 వచ్చేది ఎగిరిపోతాడు. 3000 సాచురేషన్ బేసిస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల పైసలు పెన్షన్లు ఇస్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు 39 లక్షలు ఉన్నాయి. 3 నెలల ముందు వరకు, ఆయన ఎలక్షన్లకు 3 నెలల ముందు వరకు ఇది 66 లక్షలు ఉన్నాయి. ఈయన 4000 ఇస్తే అది 5 లక్షల 10 లక్షల మందికే దించుతాడు. 60 లక్షల నుంచి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు దించుతాడు. 3000 ఉడుతాడా లేదా అనేది అడుగు. ఇది 2000 చేస్తే 66 లక్షలు నడుపుతాడు. ఆయన బడ్జెట్లన్నీ కూడా తన అట్లా బయటికి డైవర్ట్ చేసుకోవాలా? ఇప్పుడు ఏదైతే డీబీటీ ద్వారా కిందికి పోతుందో దాని స్థానంలో మళ్ళీ జన్మభూమి కమిటీలు ఎట్లా తీసుకురావాలా? పాత తెలుగుదేశం 14-19 మధ్య ఎట్లా ఉండేది మళ్ళీ ఏ రకంగా తీసుకురావాలనేదే చేస్తాడు. అదే జరుగుతుంది కూడా. ఇది ప్రజలకు కూడా బాగా తెలుసు. అందువల్ల ఎప్పుడైతే ఈయన ఒక నకిలీ నోటని తెలిసిందో, దీనికి వాల్యూ లేదని తెలిసిందో చంద్రబాబు నాయుడు, ఆయన ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు. ఆ విషయం చంద్రబాబు కూడా తెలుసని నా అనుమానం. అందుకే నిజంగా ఆయన చెప్తున్నవి సీరియస్ ఇవి అయితే మా పత్రికలు చూడండి, నేనేం పెద్ద అక్షరాలతో ఒకడేసి వాడు రెండో ఒకటి పోలే, ఎక్కువ సర్క్యులేషన్ ఉండేవాడు దాని జోలికి పోలే. ఎందుకంటే నమ్మరని తెలుసు ఇతను చెప్పేవి. ఆ 6 పాయింట్ కాదు, 7 పాయింట్ అయినా ఇవైనా ఆయన కూడా దాని మీద చెప్పుకోవటం. నిజంగా ధైర్యం ఉంటే ఇవన్నీ పొద్దుపోని కంటైనర్లో ఇది ఉందని, ఇంకో దాంట్లో ఏదో ఉందని ఆ బస్సులో తీసుకెళ్లారు, ఆ గోడ ఉండి తప్పుడు కంప్లైంట్లు ఇప్పించి లేదా నోటుకొచ్చేటప్పుడు బూతులు తిట్టి వీటి బదులు ఆ పాజిటివ్ అది ఎత్తుకొని పోవచ్చు కదా. ఆయన అయ్యా ఇదిగో నేను ఇంత బ్రహ్మాండంగా ఇస్తే అవి ఇవ్వబోతున్నాను నమ్మండి అని చెప్పొచ్చుగా, ఎందుకు గట్టిగా అని లేకుండా అన్నాడు. అసలు ఇంతవరకు ఆ పార్టీ వాళ్ళు అపోజిషన్లో ఉండేవాడు ఎంత అగ్రెసివ్గా గడప గడపకు పోవాలా, జనం లేక పోవాలా, పోవడానికి ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాడు చెప్పడానికి ఉండాలి. ఒక్కసారైనా తెలుగుదేశం వాళ్ళు మేము వెళ్తున్నాం అధికారంలో ఉండి మా నాయకులు మా ఎమ్మెల్యేలు గడప గడప ఇప్పుడు 2-3 సార్లు పూర్తి చేశారు. ఇంటింటికి ఎక్కడికి వెళ్ళినా ఆధారణ ఉంది. వాళ్ళని ఒకసారైనా ఎందుకు పోలేకపోయారు, ధైర్యం ఎందుకు రావట్లే? అంటే ఎక్కడ పోయినా చీకొడతారు. 14-19 చూసిన వాళ్ళే మీ మొహం ఏదైనా. ఇప్పుడు ప్రజలకు భయం ఉండేది ఈయన మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవన్నీ ఆగిపోతాయి, ఇంటి దగ్గరికి తెస్తున్న వాలంటీర్ల సిస్టమ్ పోతుంది, మళ్ళీ పాత జన్మభూమి కమిటీలు వస్తాయి అనే స్పష్టత ఆయన మీద ఉంది, చంద్రబాబు మీద, ప్రజలకు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయనే మళ్ళీ వస్తేనే ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి. ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఫ్యూచర్ అందరికీ ఉపయోగపడే డెవలప్మెంట్ అది కంటిన్యూ అవుతుంది. వచ్చే 5 ఇయర్స్కు రాష్ట్రం రూపం మారుతుంది, బ్రహ్మాండమైన అభివృద్ధికి చేరుతుంది అని కూడా ప్రజలకు స్పష్టత ఉంది. అందుకే చంద్రబాబు ఎక్కువ నవీనంగా మాట్లాడుతున్నాడు. అవి చిన్న చిన్న దాంతో వాళ్ళు వేసుకుంటున్నారు, తిట్లు పెద్ద అక్షరాలతో వేస్తున్నారు. ఆయన ఏదైనా నిజంగా వాళ్ళు చెప్తున్నది ఏదైతే ఏ పార్టీ అయినా గర్వంగా చెప్పుకోవాలో ప్రామిస్లు, అవి చిన్న చిన్నగా వాళ్ళు వేస్తున్నారు. వాళ్లకు తెలుసు, ఆయనకు తెలుసు అన్ని అబద్ధాలు.